हेलो मूवी फ्रिक्स, वेलकम बैक टू जलसा पीडिया। मैं टॉपिक सेवन मोस्ट एंटिसिपेटेड सीक्वल्स ऑफ तेलुगु मूवीज़। लिस्ट रिलीज की रेडी केजीएफ 2, इंडियन 2, एफ 3, दृश्यम 2, गूढ़ाचारी 2 लांटि मूवीज काकुंडा सीक्वल राबोतुंदी चेप्पी इंका स्टार्ट कानी मूवीज चूद्दाम। नंबर 1 आदित्य 369 सीक्वल। मन इंडिया टाइम ट्रावल कॉन्सेप्ट मीद वच्चिन फस्ट मूवी आदित्य 369। मूवी बालय बाबू कैरियर लोने कादु మన టాలీవుడ్కే ఒక స్పెషల్ మూవీ। అప్పటి వరకు 5 crores కలెక్షన్ వస్తేనే అమ్మో అని అనుకునే వాళ్ళం। ఆ టైంలో రన్ కోర్ బడ్జెట్ పెట్టి తీసి 9 crores కలెక్ట్ చేసింది ఈ మూవీ। అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసింది। అండ్ చాలామందికి తెలిసిందే బాలయ్య బాబుకి ఈ మూవీ సీక్వెల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, కానీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు। బట్ రీసెంట్గా మొన్న ఆయన బర్త్డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆదిత్య 369 స్టోరీ రెడీ అయింది, ఈ మూవీతోని మోక్షాన్ని కూడా లాంచ్ చేస్తున్నాను అని। ఆదిత్య 369 సీక్వెల్ అంటేనే బాలయ్య బాబు ఫ్యాన్స్కి పూనకాలు వస్తాయి। అండ్ ఈ మూవీ సీక్వెల్తో బాలయ్య బాబు మోక్ష ఇద్దరూ కలిసి కనిపిస్తారంటే ఇక జాతరే। బాలయ్య బాబు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఇయర్ ఎండింగ్ వరకు పట్టాలెక్కొచ్చు అని తెలుస్తుంది। సో లెట్స్ వెయిట్ ఫర్ ద అప్డేట్। నెంబర్ 2 యుగానికొక్కడు సీక్వెల్। కార్తీక్ కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అంటే యుగానికొక్కడని చెప్పాలి। ఈ మూవీ తనకి తెలుగులో హ్యూజ్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు। సో ఇప్పటికీ కార్తీక్ అని చెప్తే మనకు గుర్తొచ్చే మూవీ యుగానికొక్కడు। రీసెంట్గా ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు। దాంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యుగానికొక్కడు సీక్వెల్లో కార్తీక్ బదులు ధనుష్ చేస్తున్నాడని, అండ్ వికీపీడియా ఇంకొన్ని సైట్స్లో కార్తీక్ కూడా ఉన్నారని చెప్తున్నారు। సో కార్తీక్ ఉన్నాడా లేదా అనేది సెల్వరాఘవన్ గారే అప్డేట్ ఇవ్వాలి। సో రిలీజ్ డేట్ వచ్చేసి 2024। సో లెట్స్ సీ మూవీ ఎలా ఉండబోతుందో। నెంబర్ 3 సాహో సీక్వెల్। సాహో కలెక్షన్స్ పరంగా కేక అనిపించిన, మూవీ పరంగా తెలుగు ఆడియన్స్ని కొంత డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి। అలా డిసప్పాయింట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి। కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, మనకు నేటివిటీ లేకపోవడం వల్ల, స్టోరీలో కొంచెం కాంప్లెక్సిటీ ఉండడం వల్ల, ఏదేమైనా హిందీ పీపుల్కి ఎక్కించిన పిచ్చి మనకి ఎక్కించలేకపోయిందనే చెప్పాలి। బట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే। ఒక 45 మినిట్స్ హాలీవుడ్ మూవీ చూపించేశాడు సుజిత్. మూవీ క్లైమాక్స్లో ఓపెన్ ఎండింగ్ వేసి సాహోటు ఉందని హింట్ వేశాడు సుజిత్. ఈ మూవీతో డార్లింగ్ ఇమేజ్ బాలీవుడ్లో పెరిగిన సుజిత్కి మాత్రం టాలీవుడ్లో క్రిటిసిజంకి గురయ్యాడు। తన మీద పడ్డ మచ్చ పోవాలి అంటే సాహోటుని గట్టిగా ఇవ్వాలి। ఒకవేళ ఈ సీక్వెల్ ఉన్న డార్లింగ్ మూవీస్ అన్నీ కంప్లీట్ అవ్వాలి। సో నియర్లీ ఒక 4 ఇయర్స్ అవుతుంది, దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో కూడా తెలియదు। సో లెట్స్ వెయిట్, చూద్దాం మరి। నెంబర్ 4 కార్తికేయ 2। నిఖిల్కి 2007లో వచ్చిన హ్యాపీ డేస్ తర్వాత నియర్లీ 7 ఇయర్స్ వరకు ఒక హిట్ కాదు కదా, యావరేజ్ అనే మాట కూడా లేదు। తర్వాత స్వామిలారాతో ఓకే అనిపించిన, పక్కా హిట్ కావాలి అన్నప్పుడు వచ్చిన మూవీయే కార్తికేయ। ఈ ఒక్క మూవీ తనకి హిట్తో పాటు 25 crores మార్కెట్ని కూడా తెచ్చిపెట్టింది। మూవీ క్లైమాక్స్లో గోవాలో ఏదో గుహ ఉందంట, లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావడం లేదంట, సో మనం వెళ్తున్నాం అని సీక్వెల్కి హింట్ ఇచ్చారు చందు మొండెటి గారు। రీసెంట్గా కార్తికేయ 2 కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేశారు। ఈ టీజర్ చూస్తే ఈసారి అండర్ వాటర్లో ఉన్న ద్వారకా మీద స్టోరీ అని క్లారిటీ ఇచ్చేశారు। వరల్డ్లో అన్సాల్వ్డ్ మిస్టరీస్ అండ్ అన్నోన్ ట్రెజర్స్ అనేది తీస్తే దాంట్లో ద్వారకా నెంబర్ 5లో పక్కాగా ఉంటుంది। సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్। స్పెసిఫిక్గా డేట్ అండ్ మెన్షన్ చేయలేదు కానీ ఈ ఇయర్లో పక్కాగా వస్తుందని చెప్పారు। నెంబర్ 5 ఆవు సీక్వెల్. ఈ ప్రశాంత్ వర్మ ఫిలిం చేసింది 3 మూవీస్ అయినా 3 డిఫరెంట్ జోనర్స్, ఆవ్, కల్కి, జాంబీ, రెడ్డి. ప్రజెంట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ 5 ఇన్నోవేటివ్ డైరెక్టర్స్ తీస్తే ప్రశాంత్ వర్మ పక్కాగా అందులో ఉంటాడు। ప్రశాంత్ వర్మ రీసెంట్గా తన ట్విట్టర్లో ఆవ్ 2 గురించి ట్వీట్ చేశాడు, ఆల్ సెట్ ఫర్ ఆవ్ 2 అని। ప్రశాంత్ మూవీస్ తీయడానికి ఎక్కువ టైం తీసుకోడు కాబట్టి ఈ మూవీ ఈ ఇయర్ ఎండింగ్ వరకు లేకపోతే నెక్స్ట్ సంక్రాంతి వరకు రావచ్చు। సో లెట్స్ వెయిట్ ఫర్ ప్రశాంత్ వర్మాస్ మ్యాజిక్. నెంబర్ 6 క్రాక్. క్రాక్ ముందు వరకు వరుసగా 4 అట్టర్ ఫ్లాప్స్, హిట్ పడాలి అని ఈ మూవీ కసిగా చేశాడు. హియర్ ఈజ్ ద రిజల్ట్. మన మాస్ మహారాజా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన మూవీ, అండ్ తన కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ కూడా ఇదే। ఈ మూవీకి సీక్వెల్ ఉంది అని క్లియర్గా చెప్పారు క్లైమాక్స్లో, బట్ చాలామంది అబ్జర్వ్ చేయలేదు।
మన సిఐ శంకర్ క్లైమాక్స్ లో బైక్ మీద వెళ్తుండగా బైక్ నెంబర్ ప్లేట్ పై క్రాక్ 2 అని ఉంటుంది. సో క్రాక్ 2 ఉంది బట్ ఈ మూవీ రావడం టైం పట్టుద్ది. నెక్స్ట్ ఫైనలీ నెంబర్ 7 వకీల్ సాబ్ సీక్వెల్. యా వకీల్ సాబ్ సీక్వెల్ పవన్న సాలిడ్ రీఎంట్రీ ఇచ్చిన మూవీ. అంతేనా ఆఫ్టర్ పాండమిక్ జనాలు థియేటర్స్ మర్చిపోయారు, ఓటీటీలకే అలవాటైపోయారు. 50% ఆక్యుపెన్సీ పెట్టినా ఎవ్వరూ రావడం లేదు. 100% ఆక్యుపెన్సీ పెడితే వస్తారా అని అనుకున్న టైంలో వకీల్ సాబ్ వచ్చింది. ఒక రోజులో ఒక షో హౌస్ఫుల్ అయితే చాలు అనుకున్న టైంలో 1 week ప్రీ బుకింగ్స్తో హౌస్ఫుల్ అయిపోయాయి. ఈ మూవీని మళ్ళీ ఇంకా కొన్ని సీన్స్ యాడ్ చేసి ఈసారి మళ్ళీ రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే వకీల్ సాబ్ హిట్తో హ్యాపీ అయిన పిఎస్వికే ఫ్యాన్స్ వేణు శ్రీరామ్ని ట్విట్టర్లో సీక్వెల్ అని ఒక పెద్ద క్యాంపెయినే రన్ చేశారు. సో దానికి వేణు శ్రీరామ్ రిప్లై ఇస్తూ సాబ్ సీక్వెల్ ఉంది, స్టోరీ ఉంది, సో అన్నగారు ఒప్పుకుంటే మాత్రం స్టార్ట్ చేస్తాము అని అన్నారు. సో అంతా మన పిఎస్వికే అన్న మీదే ఉంది. సో మూవీ వస్తుందో రాదో చూద్దాం ఏమవుతుంది. మీరు ఈ మూవీస్లో ఏ మూవీ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి బట్ డ్యూరేషన్ ఎక్కువ అయిపోయింది అని ఆపేశాను. సో మీకు ఇంకా పార్ట్ 2 కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో నేను పార్ట్ 2 కూడా చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లగింగ్ అవుట్ జల్సా పీడియా.